తిరుమల శ్రీ మహావిష్ణువే శ్రీవారు, అర్చావతార రూపము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారు అవతరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారము అర్చావతారం, ఈయనే శ్రీ మహావిష్ణువు అని ఆగమశాస్త్రము, వేదాలు చెప్తున్నాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి మహర్షులు స్వామివారిని అర్చావతారం కలిగిన విగ్రహ రూపం తీసుకొచ్చారు. సామాన్య మానవుడు దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి మానవ రూపం కాకుండా అర్చావతార రూపంలో మహర్షులు తీసుకొచ్చారు. మహర్షులు భగవంతుని చూపించడానికి తపస్సు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ సామాన్యుడికి చూపించడం ఎలా అని తపించేవారు మహర్షులు. భగవంతుడు అతీత శక్తులు కలిగినవాడు, వాటిని తట్టుకునే శక్తి సామాన్య మానవుడికి ఉండదు. అందుకే మహర్షులు స్వామివారిని మానవ రూపంలోని అర్చావతార విగ్రహంను అందించారు. స్వామివారికి శంఖ చక్రాలు, నాలుగు చేతులు కలిగిన అర్చావతార రూపాన్ని అందచేశారు. అందుకే స్వామివారిని సుప్రభాతంతో నిద్రలేపడము, స్వామికి అభిషేకం చేయించడము, నైవేద్యం సమర్పించడము, రాత్రి ఏకాంత సేవతో నిద్రపుచ్చడము జరుగుతుంది.